నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు మినీ ట్రక్స్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన అభ్యర్థుల ఇంటర్వ్యూల సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో 15 ట్రక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న 74 మంది అభ్యర్థులకు అధికారుల సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆజాద్ జాకీర్, టౌన్ ప్లానింగ్ అధికారి చంద్రశేఖర్, ఆర్ఐ ఖాసిం, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మినీ ట్రక్కులకి అప్లై చేసుకున్న దరఖాస్తుదారులకి ఈరోజు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాము. మొత్తం 74 మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ మినీ ట్రక్కుల కోసం. వారందరికి కూడా 11 గంటలకి బీసీ ఈబీసీకి సంబంధించిన కేటగిరీలకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. 12 గంటల నుంచి ఎస్టీ ఎస్సీ మైనారిటీలకు సంబంధించిన దరఖాస్తుదారులకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాము. టోటల్గా ఈ 74 మందిలో వారికి అర్హతలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, అలాగే లైసెన్స్ కాలపరిమితి కానీ వీటన్నిటిని కూడా పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి ఒక మెంబర్ని, అలాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు ఒక మెంబర్గా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్ కమిటీ అర్హులను ఎంపిక చేసి రేపు సాయంత్రం లోపల ఫైనల్ 15 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి లిస్ట్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది.